Hi, hello, namaste. Today I am going to explain 2017 paper 1 psychology paper andi. Nenu ee video lo psychology paper ni meeku explain chestanu. Indulo manaku first part lo child development and pedagogy nunchi 30 questions 30 marks undadam jarugutundi. Indulo 24 questions vachesi abhyasanam అదే విధంగా పెరుగుదల వికాసం నుంచి రావడం జరుగుతుంది. పెడగాజీ థర్డ్ లెసన్ నుంచి పెడగాజీ 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక విన్నపం అండి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టులో ఉప పరీక్ష కానిది. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ని డాట్ అని కూడా అంటారండి, డిఏటి. ఈ డాట్లో ఉప పరీక్ష కానిది అంటే మనకు అయినవేవో తెలిస్తే మనం కానిదాన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. కళాత్మక సంబంధాలు, యాంత్రిక వివేచనము, శాబ్దిక వివేచనము, ప్రాదేశిక సంబంధాలు. యాంత్రిక వివేచనము, శాబ్దిక వివేచనము, ప్రాదేశిక సంబంధాలు, ఇవన్నీ కూడా ఈ మూడు అనేవి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ డాట్లో టెస్ట్కు సంబంధించిన ఉప పరీక్షలండి. కళాత్మక సంబంధాలు అనేది మనకు ఈ ఉప డాట్కు సంబంధించింది కాదనమాట. సో ఆన్సర్ ఏ వన్ కరెక్ట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా డాష్ సహజ సామర్థ్యం రూపొందుతుంది, జన్యువులు రూపొందుతాయి, సమజాతాలు రూపొందుతాయి, మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల వలన మూర్తిమత్వం రూపొందుతుంది. ప్రతిచర్యల వలన మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. సమజాతాలంటే సహజాతాలు అన్నమాట. సమజాతాలంటే పుట్టుకతో వచ్చేవి. పుట్టుకతో వచ్చిన ఇక్కడ ఏమడుగుతున్నాడు, పరిసరాలతో జరిపే ప్రతిచర్యలు అని అంటే పరిసరాలతో అంటే పుట్టుకతో రావడం కాదండి, పుట్టుకతో వచ్చిన వాటిని సహజాతాలు లేదా సమజాతాలు అంటాము. జన్యువులు రూపొందుతాయి, ఇది అసలే కాదండి. జన్యువులు అంటే మన బాడీకి సంబంధించింది. నెక్స్ట్ సహజ సామర్థ్యం అనేది కూడా ఇది కూడా అసలే కాదు. సో పరిసరాలతో జరిపే ప్రతిచర్యల వలన మనకు మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బ్రూనర్ అండి. బ్రూనర్ నుంచి ఖచ్చితంగా మనకు ప్రతిసారి టెట్లో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. బ్రూనర్ ప్రకారము ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న సన్నద్ధత, విషయ నిర్మాణము, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. అంటే బ్రూనర్ యొక్క అంశాలలో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఏంటివి అవి అనంటే సన్నద్ధత, విషయ నిర్మాణము, వరుస క్రమాలతో పాటు పునర్బలనం కూడా అవసరమవుతుందండి. వీటి వరుస క్రమాలతో పాటు పునర్బలనం కూడా చాలా అవసరమని బ్రూనర్ చెప్తూ ఉంటాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పునరుత్పాదకము తప్పు, అవధానం కాదు, ధారణ అనేది కూడా కాదు. ఆప్షన్ 2 పునర్బలనం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విద్యార్థులు ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఈ స్థాయిలో ఉండాలి. ఉపాధ్యాయులు నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉత్తర సాంప్రదాయక సిద్ధాంతానికి చెంది అంటే ఆ స్థాయికి చెందిన వారై ఉండాలి. పూర్వ సాంప్రదాయక స్థితిలో మనము శిక్ష, అదేవిధంగా బహుమతిని మనం పూర్వ సాంప్రదాయక అందులో రెండు స్టేజెస్ ఉంటాయి. ఒక దాంట్లో మొదటి స్థాయిలో శిక్ష, అదేవిధంగా బహుమతి అనేది కూడా పూర్వ సాంప్రదాయక స్థాయికి చెందింది. అదేవిధంగా సాంప్రదాయక స్టేజ్ అనేది మనకు రెండవది. రెండవ దాంట్లో కూడా మనకు మంచి బాలిక, మంచి బాలుడు లక్షణాలను దాని గురించి వివరించడం జరుగుతుంది. నైతికంగా ఆదర్శంగా ప్రవర్తించాలి అని కనిపించిందంటే ఖచ్చితంగా అది ఉత్తర అంటే లాస్ట్ థర్డ్ స్టేజ్ దానికి సంబంధించింది అన్నమాట. ఉత్తర సాంప్రదాయక స్థాయికి చెందింది. ద ఆప్షన్ ఈజ్ 4 కరెక్ట్ ఆప్షన్ అండి.
నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎబ్బింగ్ హాస్ ప్రకారము ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్మృతి శాతం ఎంత? విస్మృతి శాతం అడుగుతున్నాడంటే మరిచిపోయే శాతాన్ని గురించి ఇక్కడ అడగడం జరుగుతుంది. మరిచిపోయే శాతం అడిగినా, గుర్తుంచుకునే స్మృతి శాతం అడిగినా కూడా మనకి ఏదో ఒక పట్టిక అనేది గుర్తున్నట్లయితే మనం దీన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ రోజు వరకు 75% మనం విస్మృతిలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. 6వ రోజు వరకు 75% అనేది విస్మృతిలోనికి వెళ్ళడం జరుగుతుంది. అంటే 75% మనం మర్చిపోవడం జరుగుతుంది. 50% అనేది 2వ రోజు వరకు మర్చిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం 6వ రోజు, ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ అండి, 75% అనేది మనం 6వ రోజు వరకు విస్మృతి శాతం. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 20 నిమిషాలు అంటే మనం ఒక దానిని నేర్చుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత 20 మినిట్స్ తర్వాత విస్మృతి శాతం అండి, ఇది స్మృతి శాతం అండి. విస్మృతి శాతం అనేది 47% ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత విస్మృతి శాతం అంటే మర్చిపోయేది 47% ఉంటే స్మృతి, మనకు గుర్తుండే శాతం 53% అనేది ఉంటుంది. నెక్స్ట్ నేర్చుకున్న తర్వాత 50 నిమిషాల 50 మినిట్స్ తర్వాత 50% అనేది గుర్తుంటుంది. 50% అనేది మనం మర్చిపోతాము, 50% మనకు స్మృతిలో ఉండడం జరుగుతుంది. అంటే గుర్తుండడం జరుగుతుంది. నెక్స్ట్ నేర్చుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత 24 గంటల తర్వాత 66% మర్చిపోతాము. 34% అంటే 100%లో దీన్ని చూసుకున్నట్లయితే 34% గుర్తుంటుంది, 66% అనేది మనం మర్చిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంతేనండి. స్మృతి 50%, ఇక్కడ విస్మృతి అనేది కూడా 50% ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ పట్టికను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది. వాడు స్మృతి శాతాన్ని అడిగినా చేయొచ్చు, విస్మృతి శాతాన్ని అడిగినా కూడా చేయొచ్చు. ఓన్లీ ఈ 20 మినిట్స్ 50 మినిట్స్, 24 అవర్స్, 2 డేస్ 6 డేస్, 31 డేస్, ఇవి గుర్తుంచుకొని వీటి పర్సంటేజ్ను గుర్తుంచుకుంటే చాలా ఈజీగా ఒక మార్కు మనకు ఉన్నట్లే అండి. నెక్స్ట్ 24 గంటల తర్వాత 66% విస్మృతి, 34% స్మృతిలో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా 2 రోజుల తర్వాత 72% మర్చిపోతామండి. మనం నేర్చుకున్న విషయము మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కదా, 2 డేస్ తర్వాత మళ్ళీ ఆ టాపిక్ని గనక చూసినట్లయితే గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే విస్మృతిలోనికి 72% అనేది మర్చిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం 28% మాత్రమే మనకు స్మృతిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 6 రోజుల తర్వాత 75% మనకి ఇక్కడ ఇదే అడిగిండండి. 6వ రోజుకు మనకు 75% అనేది మనం విస్మృతి మర్చిపోవడం అనేది జరుగుతుంది. 75% విస్మృతిలో, స్మృతిలో 25% అనేది మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 4 రోజులకి 31వ రోజు వరకు 80% మర్చిపోతాము, 20% అనేది గుర్తుంటుంది. ఇక్కడ ఇంకో విధంగా కూడా అడగొచ్చండి, మనం ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత 50% మర్చిపోవడం అంటే సగం వరకు మర్చిపోయేది కేవలం 50 మినిట్స్లోనే సగ శాతాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ని మనం ఈ 1 రోజు 2 రోజులు 6 రోజులు 31 రోజుల వరకు ఇంకా 50% అనేది మనం మర్చిపోవడం జరుగుతుంది. ఓన్లీ 50% మాత్రం ఈ 50 మినిట్స్లోనే మర్చిపోవడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా కూడా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవచ్చు. 50% 50 నిమిషాల వరకు, ఇంకా 50% 4 రోజుల వరకు మర్చిపోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 6th క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్, విద్యార్థులలో సహాయ సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించుట. ఒక ఉపాధ్యాయుడు నిర్దిష్ట నియంత్రిత, ఇతని యొక్క విద్యార్థులలో సహాయ సహకార ప్రవృత్తులను అంటే విద్యార్థులు ఆడుకునేటప్పుడు కానీ లేకపోతే ఒక విషయంలో గమనించాలి అని అంటే ఇక్కడ అధ్యయనం చేయటకై ఒక నిర్దిష్ట నియంత్రిత అంటే ఒక నిర్దిష్టమైన
ప్లేస్లో వారిని నియంత్రితమైన సన్నివేశంలో నియంత్రితమైన అని అంటే ఉపాధ్యాయుడు గమనిస్తూ ఉంటాడు, కాకపోతే అది పిల్లలకు తెలియదన్నమాట. ఆ విధంగా ఉన్నట్లయితే నియంత్రిత సన్నివేశంలో గమనించుట అని అంటాము. ఇది ఏ పరిశీలనలో జరుగుతుంది అని అంటే నియంత్రిత పరిశీలన పద్ధతి. ఇక్కడనే మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండడం జరుగుతుందండి. నియంత్రిత పరిశీలన పద్ధతిలో మనకు ఇది అధ్యయనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సహజ పరిశీలన అనంటే ఇది కాదండి, అసలే కాదు. వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ అంటారు, ఇది కాదు. పరిపుచ్చ పద్ధతి అనంటే క్వశ్చనింగ్ అంటే ఇది అసలే కాదు. సో నియంత్రిత అనంటే నియంత్రిత పరిశీలన పద్ధతి అని ఈజీగా గుర్తించవచ్చు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును. వైఖరిని, విద్యార్థుల పట్ల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును. ఆన్సర్ నిర్ధారణ మాపనులు అండి, ఇంటర్వ్యూలు కాదు. నిర్ధారణ మాపనులు అనే వీటి ద్వారా వైఖరిని మనం మాపనం చేయవచ్చు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుణ్ణి గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేసినాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఈ అభ్యసన బదలాయింపు నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. మీరు అభ్యసన బదలాయింపు నేర్చుకుంటే కూడా మనకు ఒక మార్క్ మనం ఈజీగా దీన్ని గెయిన్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుణ్ణి గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించినట్లుగా సహాయం చేశాడు. ఇచ్చట జరిగిన అభ్యసన బదలాయింపు, శూన్య బదలాయింపు అండి. ఇది శూన్య బదలాయింపుకు అంటే ఇక్కడ వేరే ఆటను కానీ వేరే దేని గురించి కానీ ఇక్కడ అభ్యసనం చేయించలేదు కాబట్టి ఇక్కడ ఏ బదలాయింపు జరగలేదు. కాబట్టి ఓన్లీ మెలకువలను మాత్రమే అదే ఆటలో అంటే క్రికెట్ ఆటలోనే మెలకువలను నేర్పించాడు కాబట్టి ఇక్కడ ఏ బదలాయింపు జరగలేదు. సో ఇది శూన్య బదలాయింపుగా మనం గుర్తించాలి. ఇక్కడ ద్విపార్శ్వ బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపులు ఇవ్వడం జరిగింది. మనకు ఆప్షన్ శూన్య బదలాయింపు అని గుర్తుంచుకుందాం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. ఆప్షన్ వన్, వికాసం పరిమాణాత్మకము, పెరుగుదల గుణాత్మకము. వికాసం అనేది గుణాత్మకం అండి, పెరుగుదల అనేది పరిమాణాత్మకం అవుతుంది. ఇవి రెండు కూడా ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది, ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. పెరుగుదల అనేది వికాసంలో లీనమై ఉంటుంది. ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాము, వికాసము పెరుగుదలలో వ్యక్తి జీవితాంతము కొనసాగుతాయి. ఇది తప్పండి, ఓన్లీ వికాసం మాత్రమే వ్యక్తి జీవితాంతం అనేది కొనసాగడం జరుగుతుంది. పెరుగుదల అనేది వ్యక్తి కౌమార దశకు చేరిన తర్వాత, ఒక దశకు చేరిన తర్వాత పెరుగుదల అనేది నిలిచిపోతుంది. సో వికాసం మాత్రమే జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే, వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు. వైయక్తిక భేదాలు ఖచ్చితంగా ఉంటాయండి. వికాసము పెరుగుదలలో వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము అని అడుగుతున్నారండి. ఇక్కడ క్వశ్చన్ను మనం ఖచ్చితంగా క్లారిటీగా గుర్తించాల్సి ఉంటుంది. పరిగణించము అంటున్నారా, పరిగణిస్తాము అంటున్నారా అనేది మనం క్లారిటీగా ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ని మనం చదువుతూ అర్థం చేసుకోవాలి. వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా గుర్తించము. శిక్షణ, అనుభవము, పరిపక్వత, అనుకరణ. అనుభవం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా గుర్తించమండి. అనుభవం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము అనేది ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువ మాంత్రికుడి ప్రమేయం అధికంగా ఉండే మంత్రణము. 1 జీవన గమన మంత్రణము, 2 అనిర్దేశక మంత్రణము, 3 శ్రేష్ఠ గ్రహణ మంత్రణము, 4 నిర్దేశక మంత్రణము.
ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే జీవన గమన మంత్రణము అంటే అనిర్దేశక మంత్రణంలో శ్రేష్ట గ్రహణ మంత్రణము నిర్దేశక మంత్రణం నిర్దేశక మంత్రణం అవుతుందండి. విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుకొనుటలో వారికంటే ఎక్కువ మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణం అంటే నిర్దేశక మంత్ర నిర్దేశక మంత్రణంలో నిర్దేశించడం మాత్రమే ఉంటుంది. అంటే మాంత్రికుడి యొక్క ప్రమేయం అధికంగా ఉంటుంది. అంటే ఉపాధ్యాయ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యలాగా ఇక్కడ ఓన్లీ మాంత్రికుడు మాత్రమే వారి యొక్క ప్రమేయం మాత్రమే ఉంటుంది. వారిని దృష్టిలో ఉంచుకొనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది నిర్దేశక మంత్రం క్రిందికి వస్తుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్, కింది అధ్యయన పద్ధతులలో వ్యక్తి నిష్టత అధికంగా గల పద్ధతి. వ్యక్తి నిష్టత అధికంగా గల పద్ధతి ఆప్షన్ 1 అంత పరీక్షణ పద్ధతి ఆప్షన్ 2 పరిశీలన పద్ధతి ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. వ్యక్తి నిష్టత అనేది ఆప్షన్ 1 అంత పరీక్షణ పద్ధతిలో అధికంగా ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీన్ని మాపనం చేయదలిచాడు. ఆప్షన్ 1 పునఃస్మరణ, ఆప్షన్ 2 పునరభ్యసనం, ఆప్షన్ 3 వైఖరులు, ఆప్షన్ 4 గుర్తింపు. మనము ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించడం జరిగింది. కాబట్టి పునఃస్మరణ చేయడం జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, పద్మజ 3వ తరగతి చదువుతుంది. ఆమెకు సెలవు దినములలో హోంవర్క్ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది. కానీ టీచర్ తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయటంలో గల ప్రేరణ అంటే ఇక్కడ ప్రేరణ అంటే ఆప్షన్ 1 సాధన, ఆప్షన్ 2 సాంఘిక ప్రేరణ, ఆప్షన్ 3 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 4 అంతర్ ప్రేరణ. ఇక్కడ టీచర్ కొడుతుందనే భయంతో అంటే బాహ్య ప్రేరణతో ఇక్కడ ఆ విద్యార్థి హోంవర్క్ చేయడం జరిగింది. కాబట్టి బాహ్య ప్రేరణ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 బాహ్య ప్రేరణ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 15th క్వశ్చన్, 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాస పరంగా తరచుగా ఈ క్రింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును. 8వ తరగతి చదువుతున్న సుధాకర్ అంటే వారి యొక్క వికాసం అనేది ఏ విధంగా ఉంటుంది? శ్రమశీలత వర్సెస్ న్యూనత, తాదాత్మ్యము వర్సెస్ తాదాత్మ్య సంభ్రమము, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సీగ్గు, చొరవ వర్సెస్ అపరాధము. ఇక్కడ 8వ తరగతి చదువుతున్న అబ్బాయి తాదాత్మ్యము అదేవిధంగా తాదాత్మ్యము వర్సెస్ తాదాత్మ్య సంభ్రమము యొక్క సంక్లిష్ట పరిస్థితిని అనుభవించడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ పెడగాజీ నుంచి 16th క్వశ్చన్ రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యాసన ప్రక్రియను నిర్వహించాలని NCF 2005 సూచించింది. ఆప్షన్ 1 విషయ కేంద్రీకృతంగా, ఆప్షన్ 2 మూల్యాంకన కేంద్రీకృతంగా, ఆప్షన్ 3 ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, ఆప్షన్ 4 విద్యార్థి కేంద్రీకృతంగా. NCF 2005 అనేది ఎప్పుడు కూడా విద్యార్థి కేంద్రీకృతంగానే బోధన జరగాలని, బోధనాభ్యాసన ప్రక్రియ నిర్వహించాలని సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 విద్యార్థి కేంద్రీకృతంగా అభ్యసన జరగాలని NCF 2005 అనేది సూచించడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్, విద్యార్థులలో మానసిక చలనాత్మక రంగ వికాసంకు అధికంగా దోహదపడే కృత్యము. ఆప్షన్ 1 ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు, ఆటలాడుట, నమూనా, పార్లమెంటు. విద్యార్థులలో మానసిక చలనాత్మక రంగ వికాసంకు అత్యధికంగా దోహదపడేది అంటే మానసిక చలనాత్మకము అంటే ఆట కాళ్ళు చేతుల ద్వారా జరిగేవన్నమాట. సో ఇక్కడ ఉపన్యాస పోటీల ద్వారా జరగదు, వ్యాసరచన ద్వారా కాదు, నమూనా పార్లమెంటు ద్వారా కాదు, ఆటలాడటం వలన చలనాత్మక రంగ వికాసం అనేది ఎక్కువగా అత్యధికంగా దోహదపడే కృత్యం.
నెక్స్ట్ 18th క్వశ్చన్, ఈ క్రింది అభ్యసన సిద్ధాంతాలలో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది ఏది? ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఆప్షన్ 1 పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనము, బ్రూనర్ బోధనా సిద్ధాంతము, స్కిన్నర్ కార్యసాధక నిబంధనము, థారెండైక్ యత్నదోష అభ్యసనము. స్కిన్నర్లో మనకు ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం అనేది నిబంధనం అనేది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్, 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు అవకాశం ఇస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు. ఆప్షన్ 1 నిర్దేశిత నాయకత్వము, ఆప్షన్ 2 సహభాగి నాయకత్వము, ఆప్షన్ 3 అనుమతిపూర్వక నాయకత్వము, జోక్యరహిత నాయకత్వము. ఇక్కడ 5వ తరగతి పరిసరాల బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలను, భావాలను, సూచనలను వెలిబుచ్చుటకు అవకాశం ఇస్తూ, అంటే విద్యార్థుల ఆలోచనలకు అవకాశం ఇస్తూ వారిని ప్రేరేపిస్తూ తాను కూడా ప్రక్రియలో పాల్గొంటున్నాడు అంటే ఇక్కడ సహభాగి నాయకత్వానికి సంబంధించినది. ఇది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 20, ప్రభావవంతమైన బోధన శిక్షణ ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రము. ఆప్షన్ 1 సంసిద్ధత, ఆప్షన్ 2 పునర్బలనము, అభ్యాస ఫలితము, అభ్యాస సూత్రము, ఫలిత సూత్రము. ఇక్కడ ఆప్షన్ 1 సంసిద్ధత అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 21, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయుటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము. ఆప్షన్ 1 కార్యక్రమయుత అభ్యసనము, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనము, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనము, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనము. అంటే ఇక్కడ ఉపాధ్యాయుని చూస్తూ తన యొక్క రాతను అదే విధంగా రాయుటను అలవర్చుకున్నాడు. కాబట్టి ఒకరిని చూస్తూ మరొకరిని మనం నేర్చుకున్నట్లయితే దానిని సాంఘిక అభ్యసనంగా చెప్పుకుంటాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 22, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఈ దీనికి మించకుండా ఉండాలి. ఆప్షన్ 200 కంటే తక్కువగా ఉంటే 1:30 ఉంటుంది, 200 కంటే ఎక్కువగా ఉంటే 1:40 అనేది ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండడం జరుగుతుంది. అంటే దీనికి కూడా సపరేట్గా ప్రధానోపాధ్యాయుడు గారు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వారితో కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 23, శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు. ఆప్షన్ 1 యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. అన్ని మూర్త భావనలను గురించి పరిపరి విధాలుగా, అంటే చూస్తున్న దాని గురించి, మనకు ముందు కనబడే విషయాల గురించి. మూర్త భావనలు అంటే మనకు ముందు కనిపించే వాటిని గురించి మాత్రమే వారు ఆలోచించగలుగుతారు. అది పూర్వ బాల్య దశలో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరియైన సంబంధాలను నెలకొల్పలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావంను తరగతిలో విద్యార్థులపై చూపించట ద్వారా ఉపశమనము పొందెను. అంటే ఇది ఆప్షన్ 1 ప్రతిగమనము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 విస్థాపనము, ఆప్షన్ 4 దమనము. అంటే తనకు వచ్చిన కోపములను ఇతరుల మీద చూపించడాన్ని విస్థాపనము అంటారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అని కూడా అనే సామెత కూడా ఈ విస్థాపనముకు చెందినది అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద విస్థాపనం ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 25th క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారము ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి అనుటలో అర్థము. ఆప్షన్ 1 బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభంలో మాత్రమే
ఆప్షన్ టూ బోధనాభ్యాసన ప్రక్రియ ముందు నిర్వహణ సమయంలో తరువాత ఆప్షన్ త్రీ బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా మాత్రమే ఆప్షన్ ఫోర్ బోధనాభ్యాసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ నిరంతరణ సమగ్ర మూల్యాంకనం అనేది బోధనాభ్యాసన ప్రక్రియ ముందు నిర్వహణ సమయంలో ఆ తర్వాత కూడా జరగడం జరుగుతుంది నిరంతరము అని అంటున్నారు కాబట్టి ఇది అన్ని వేళలా కొనసాగడం జరుగుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మీరు నాకు హెల్ప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అదేవిధంగా లైక్ చేయడం వల్ల నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు ప్లీజ్ నేను ఈ క్వశ్చన్ పేపర్ను చాలా కష్టపడి అప్లోడ్ చేయడం జరుగుతుంది నాకు సో నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి షేర్ అవుతుంది నెక్స్ట్ 26th క్వశ్చన్ని చూసుకుందాము ఉపాధ్యాయుడు బోధనాభ్యాసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధనా దశకు చెందుతుంది ఆప్షన్ వన్ పూర్వ చర్యాత్మక ఆప్షన్ టూ ప్రతిచర్యాత్మక ఆప్షన్ త్రీ పరస్పర చర్యాత్మక ఆప్షన్ ఫోర్ ఉత్తర చర్యాత్మక ఇక్కడ ఆప్షన్ వన్ పూర్వ చర్యాత్మక అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ 27th క్వశ్చన్ దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు ఇది డాష్ ఆప్షన్ వన్ మనోవిశ్లేషణ ఆప్షన్ టూ ప్రవర్తనవాదము ఆప్షన్ త్రీ సంజ్ఞానాత్మకవాదము ఆప్షన్ ఫోర్ సంసర్గవాదము ఇక్కడ ఆప్షన్ టూ ప్రవర్తనవాదం అని కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు 28th క్వశ్చన్ రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు అంటే అతని మానసిక వయసు శారీరక వయసు కన్నా ఎక్కువ అంతే కదండి 12 సంవత్సరాలపై మనందరం కూడా 15 సంవత్సరాల వరకు 10వ తరగతిలో ఉత్తీర్ణులమైతే అతడు 12 సంవత్సరాలలోనే 10వ తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడంటే అతను శారీరక వయసు కంటే మానసిక వయసు అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆప్షన్ టూ ఇస్ ద ఎక్కువ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ 29th క్వశ్చన్ అండి పియాజే ప్రకారం ఈ క్రింది దశలో పిల్లలు సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించడము మానసిక ప్రకల్పనలను పరీక్షించడంల ద్వారా పరిష్కరిస్తారు ఆప్షన్ వన్ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ టూ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచాలక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచాలక దశ ఇక్కడ భిన్న కోణాలలో ఆలోచించడం అనేది మానసిక ప్రకల్పనలను పరిరక్షించడం అనేది కూడా ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచాలక దశలో జరుగుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ 30 అండి విద్యను అభ్యసించగల బుద్ధి మాంద్యత పిల్లల యొక్క ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఈ క్రింది విధంగా ఉంటుంది ఆప్షన్ వన్ 30 to 50 ఆప్షన్ టూ 50 to 70 ఆప్షన్ త్రీ 1 to 20 ఆప్షన్ ఫోర్ 20 to 39 విద్యను అభ్యసించగల బుద్ధి మాంద్యత అంటే 70 50 to 70 యొక్క ప్రజ్ఞాలబ్ధి వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 to 70 ఉంటే ఖచ్చితంగా వారు విద్యను అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నట్లు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంతేనండి సైకాలజీ పేపర్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నేను 2017కు సంబంధించిన తెలుగును అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్